పుష్ప 2 లో ట్విస్ట్ రష్మిక చనిపోనుందా ఆ వివరాలు మీకోసం అల్లు అర్జున్ దృష్టి మొత్తం పుష్ప రెండో భాగమైన పుష్ప ది రూల్ పై పెట్టారు దర్శకుడు సుకుమార్ సైతం ఈ సినిమా స్క్రిప్ట్ మిగతా పనులతో బిజీగా ఉన్నారు పుష్ప ది రూల్ సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా నమ్ముతున్నాయి మరోవైపు ఈ సినిమాలోని ఇతర పాత్రల కోసం సుకుమార్ ఆడిషన్స్ మొదలుపెట్టారు ఇప్పటికే చాలా వరకు స్క్రిప్ట్ పని పూర్తయింది ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ చిత్రం స్క్రిప్ట్లో ఓ ట్విస్ట్ అంటూ ఓ కథనం బయటకు వచ్చింది రష్మిక పోషిస్తున్న శ్రీవల్లి పాత్ర నిడివిని పుష్ప ది రూల్ సినిమాలో బాగా తగ్గించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మీడియా వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం పుష్ప రెండో భాగమైన పుష్ప రూల్ సినిమాలో మాత్రం సుకుమార్ రష్మిక పాత్రకు ఓ రేంజ్లో ట్విస్ట్ ఉందట అలాగే ఆమె పాత్రని చాలా వరకు కట్ చేసినట్లు తెలుస్తోంది చెప్పుకునే దాని ప్రకారం పుష్పరాజ్ తన సిండికేట్ చూసుకోవడంలో భాగంగా అడవుల్లోనూ కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల్లోనూ స్మగ్లింగ్ డీల్స్కు మాట్లాడుతూ తిరుగుతాడట ఈ నేపథ్యంలో పోలీసులు పుష్పరాజ్ను పట్టుకోవడం కోసం శ్రీవల్లిని వాడుకుంటారని ఆ క్రమంలో ఆ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది ఇక పుష్పకి మూడవ భాగం తీసే ఆలోచన సుకుమార్కు లేదని కానీ రెండవ భాగంలో శ్రీవల్లి పాత్ర మృతితో ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇదే నిజమైతే కేజీఎఫ్ 2ని యాజ్ టీజ్ సుకుమార్ ఫాలో అయినట్లు ఉంటుంది కేజీఎఫ్ 2లో హీరోయిన్ పాత్ర చనిపోతుంది సుకుమార్ అంతా తెలివి తక్కువ అలా అనిపించుకోవటానికి అంటున్నారు నెటిజన్లు ఆర్కే9 టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థాంక్యూ హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి ఆర్కే9 టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్యూ హాయ్ హలో నేను మీ స్నిగ్ధ ఆర్కే9 మూవీస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ హాయ్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్ హాయ్ మన ఆర్కే9 మూవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుష్రీ హలో గైస్ ఆశిమి ఆర్కే9 మూవీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్యూ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హేమ థాంక్యూ అందరికీ నమస్కారం నేను డాలియా ఆర్కే9 ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ